హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఫైండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ప్లీజ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ బెల్ ఐకాన్ మీద కూడా ఒక క్లిక్ వేసేయండి. ఇంక ఇవాళ్టి వీడియోలో తులకాదశ అంటే ఏమిటి, ఏ రోజు వచ్చింది, దాని వైశిష్ట్యం గురించి తెలియజేస్తానండి. ఆషాఢ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని తులి ఏకాదశి అని అంటారు. హిందువులు జరుపుకునే మొట్టమొదటి పండగ. సంవత్సరంలో ఉండే 24 ఏకాదశులలో ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి మొదటిది. అందుకే దీన్ని తొలి ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్తారట. అలా స్వామివారు నిద్రించే రోజున శయన ఏకాదశి, తొలి ఏకాదశి, అంతేకాకుండా పద్మ ఏకాదశి, దేవసేన ఏకాదశి, ఇంకా కొంతమంది పేలాల పండుగ అని కూడా పిలుస్తుంటారు. ఇంత విశేషమైన ఈ తొలి ఏకాదశి పర్వదినం 2023లో ఏ తేదీని వచ్చింది, అలాగే ఈ తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉందో కూడా తెలుసుకుందాం. ఏకాదశి తిథి చూసుకున్నట్లయితే జూన్ 28వ తేదీ బుధవారం రాత్రి 10:56 ప్రారంభమై జూన్ 29వ తేదీ గురువారం రాత్రి 10:43 వరకు ఉంటుంది. మన హిందూ పంచాంగం ప్రకారం ఏ పండగ అయినా సరే సూర్యోదయ తేదీతో ప్రారంభం అవుతుంది. అందుకే మనం ఆ పండుగని పండుగగా పరిగణిస్తాం. మనకు జూన్ 29వ తేదీన గురువారం సూర్యోదయంతో ఏకాదశి తిథి ఉంది కాబట్టి జూన్ 29వ తేదీ గురువారం రోజునే తొలి ఏకాదశి పండుగ జరుపుకుంటాం. శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్లిన తర్వాత 4 నెలల పాటు నిర్జించి ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేలుకుంటారట. ఈ 4 నెలని చాతుర్మాసంగా వ్యవహరిస్తారట. ఈ రోజు నుంచి 4 నెలల పాటు చాతుర్మాస దీక్షను ఆచరిస్తారు. ఈ 4 నెలలు స్వామివారు పాతాళ లోకంలో బలిచక్ర వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తారని పురాణ గాథ. ఉత్తరాయణం అంటే కంటే దక్షిణాయనంలో పండుగలు ఎక్కువగా వస్తాయట. వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు పాటించాలి. అందువల్ల మన పెద్దలు పూజలు వ్రతాలు ఆచరించాలని నిర్దేశించారు. అసలు ఏకాదశి అంటే ఏమిటి, ఈ తిథికి ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం. కృతయుగంలో మరాసురుడనే రాక్షసుడు బ్రహ్మవరంతో దేవతలను ఋషులను హింసించడంతో శ్రీ మహావిష్ణువు అతనితో వీళ్ళు పోరాడి అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటుండగా శ్రీహరి శరీరం నుండి ఒక కన్య ఆవిర్భవించి రాక్షసుని సైతం అంతం చేసిందట. ఇందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఆ కన్యను వరం కోరుకోమనగా తాను విష్ణుప్రియగా లోకం చేత పూజింపబడాలని కోరుకుంటుందట. అప్పటి నుంచి ఈ తిథి ఏకాదశి తిథిగా వ్యవహారంలోకి వచ్చింది. ఆనాటి నుంచి సాధువులు భక్తజనులు ఏకాదశి వ్రతం ఆచరించి విష్ణు సాహిత్యం పొందినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. అంబరీషుడు, మందాత తదితర పురాణ పురుషులు ఏకాదశి వ్రతాన్ని ఆచరించారు. మరి ఈ ఏకాదశి నాడు ఏం చేయాలి? ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ఆ రాత్రంతా జాగరణ చేయాలి. రాత్రి వేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతం చదువుకోవడం లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. మరునాడు అంటే ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి. ఈ రోజున ఆవులను పూజించాలి. తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతి పాత్రమైనది. ఈ రోజున ఈ దీక్షను ఆచరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది. మరి ఈ రోజున విష్ణుమూర్తికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలంటే విష్ణుమూర్తికి తప్పనిసరిగా పేలాల పిండిని సమర్పించాలి. ఆరోగ్యపరంగా బయట ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల దేవాలయాల్లోనూ ఇళ్ల వద్దను పేలాల పిండిని ప్రసాదంగా పెడతారు. ఇంతేనండి ఇవాళ్ళ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.